రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతిని అయితే చూస్తున్నాం. సెకండ్ వేవ్ చాలా డేంజర్గా ఉందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రోడ్ల మీద మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని మనం చూస్తూ ఉన్నాం. చాలా సీరియస్ సిచ్యువేషన్ అయితే బయట కనిపిస్తూ ఉంది, కానీ ఇప్పటికీ చాలామంది జనాలు పెద్దగా మాస్కులు ధరించట్లేదు, మన వరకు రాలేదు కదా అన్న నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆర్ఎంపీ పిఎంపి సోదరులకు, ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశాలు అనుసారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆర్ఎంపీ పిఎంపీలు, వైద్యులు, పోలీస్ ఆఫీసర్లు, జిహెచ్ఎంసి కార్మికులు, పోలీస్ అధికారులు, పోలీస్ శాఖ మొత్తం చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా 4 శాఖలు పనిచేసి సూచనలు సలహాలు అన్నీ ఇస్తున్న ప్రజలు మాత్రం ఇంకా చాలా విచ్చలవిడిగా మాస్కులు పెట్టుకోకుండా బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడం, కార్లలో 5-5గురు 6-6గురు ఎక్కి తిరగడం, రోడ్లపై విచ్చలవిడిగా పాన్ డబ్బాల దగ్గర, బార్ల దగ్గర, వైన్ షాపుల దగ్గర, హోటళ్ళ దగ్గర విచ్చలవిడిగా మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ఇంత పెద్ద ఘోరమైన కరోనా మహమ్మారి వచ్చి ఎంతోమంది ప్రజలను కోట్ల రూపాయలతోటి ఖర్చు పెట్టిన ప్రాణాలు నిలబడం లేని ఈ కరోనా మహమ్మారి ఎన్నో విధాలుగా చిత్రహింసలు చాలామందికి పెడుతుంది. కాబట్టి దయచేసి దయచేసి ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజలందరికీ, యువకులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సెకండ్ వేవ్ ఏదైతే కరోనా మహమ్మారి ఉందో దాంట్లో మీరు మీ వంతుగా మీరు కూడా 10 మందికి చెప్పే విధంగా చదువుకున్న వాళ్ళు కాబట్టి 10 మందికి చెప్పే విధంగా చేతులకు గ్లౌజులు, శానిటైజర్, మూతికి మాస్కు, బయటకెళ్ళి ఇంట్లోకి రాగానే శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ చేసి పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా మనం ఉంటాము. 4 కాలాల పాటు భూమి మీద ఉండవలసి వస్తుంది కాబట్టి, ఉండాలనుకున్నలా కాబట్టి దయచేసి మీ అందరికీ నేను కోరేది, ఈ సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి చాలా విపరీతంగా విజృంభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే సెకండ్ వేవ్ కూడా కర్ఫ్యూ స్టార్ట్ అయ్యింది. మరో విధంగా ఇలాగనే మీరు విచ్చలవిడిగా మహమ్మారి విజృంభిస్తే మాత్రం మళ్ళీ లాక్డౌన్ ఏర్పాటు చేసే విధంగా వస్తుంది. కాబట్టి దయచేసి మీకు ముఖ్యంగా కోరుకునేది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, నాకేం కాదులే, నేను వీరుణ్ణి ధీరుణ్ణి యువకుణ్ణి అని అనుకునేది కాదు, ఖచ్చితంగా ఎవరిని ఎలాంటి వ్యక్తిని కూడా విడిచిపెట్టేది లేదు ఈ కరోనా మహమ్మారి. కాబట్టి దయచేసి అందరూ మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు వాడాలని నేను తెలియజేస్తాను. సార్, ఏదైతే గత కరోనా సమయం నుంచి మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, గతంలో కూడా మీరు పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించారు, అవగాహన కార్యక్రమాలు చేశారు పర్సనల్గా ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో జనాలు కరోనా పోయిందిలేని మర్చిపోయిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో చాలా వరకు మనం చిట్కాలు ఉపయోగించుకొని కరోనా బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పి గతంలో మీరు చెప్పారు. మళ్ళీ అవే చిట్కాలు ఒకసారి ఈ ప్రేక్షకులకి గుర్తు చేయండి. లేదు, ఇది సింపుల్గా అందరికీ మన ఇంట్లో ఉండేదే, ఎట్టి పరిస్థితుల్లో అందరికీ తెలిసిన విషయమే. గతంలో మనం మహమ్మారి కరోనా వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం ఏ విధంగా అయితే గోరువెచ్చని నీళ్లు కాగబెట్టుకొని తాగడము, అందులో ఇంత ఓమ దగ్గుంటే, అదేవిధంగా శానిటైజర్ ఉపయోగించాలి, అదేవిధంగా ఏదైతే మనం శుభ్రంగా కాలు చేతులు కడుక్కోవడం, అదేవిధంగా మాస్కు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న మాస్కులు ధరించడం, గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయాలే. అవగాహన సదస్సులు చాలా ఏర్పాటు ప్రభుత్వాలు చేసినాయి. అదేవిధంగా ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ప్రతి మురికివాడలో, ప్రతి ఏజెన్సీ ఏరియాలో, ప్రతి పట్టణములు మారుమూలలల్లో అందరు అవగాహన ఏర్పరిచింది. ప్రతి ఇంట్లో అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా ఇదేదో కరోనా పోయింది, ఏదో తగ్గిపోయింది అనేది కాకుండా ఇది 1 సంవత్సరాల పాటు మాస్కులు ధరించడం, ఇంటి గృహ వైద్యం
ఖచ్చితంగా మనము అందరికీ తెలిసిన విద్యనే కాబట్టి అందరూ ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతున్నాను. సార్, ఆర్ఎంపీ పిఎంపీలు పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. క్లిష్ట సమయాల్లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్ఎంపీ పిఎంపీలు కూడా చాలా చోట్ల గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా కరోనా సోకుతుంది అని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆర్ఎంపీ పిఎంపీలకు ఎటువంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారుగా పోయిన మార్చి నుంచి ఈ మార్చి వరకు కొన్ని వందల మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఈ కరోనా మహమ్మారి నుంచి కొందరు కోలుకున్నారు, కొందరు చనిపోయారు. వాళ్ళకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, మరియు ఆర్ఎంపీ పిఎంపీలు ఎంత అవగాహన తెలిసినా, మనకు ఎంత వైద్యం తెలిసినా, ఈ వైద్యో నారాయణో హరి అన్నట్టు వైద్యం ఎంత తెలిసినా మనకు ఒక నీటి చుక్కంత మాత్రమే తెలుసు అని చెప్పి అద్దుమీరి వైద్యం చేయకుండా ఈ వైద్యం లోపల మనకు తెలియని విషయాలు కూడా మన సుపీరియర్ ఆఫీసర్స్కు వైద్య ఆరోగ్య శాఖకు తెలుసుకొని ఖచ్చితంగా అన్ని ఆదేశాల మేరకు జాగ్రత్తలు పాటించుకుంటూ, మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఇంటికి పోగానే మనం కూడా ఖచ్చితంగా ఏ పరిశుభ్రత అయితే మనం 10 మందికి చెప్తున్నామో అది మన ఇంట్లో కూడా మనం పాటించాలి, ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. ఆర్ఎంపీ పిఎంపీలు కూడా చాలా పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి నుంచి హైదరాబాద్లో ఇప్పటికే ఈ రోజుకు నాకు తెలిసిన కాడికి 15 మంది ఆర్ఎంపీ డాక్టర్లు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది, ఇంకా మిగిలిన డాక్టర్లందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కోరుకునేది, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా వైద్య సేవలు ఏ విధంగా అయితే పేద బీద ప్రజలకు చేస్తున్నారో వాటి అవగాహన పరుచుకుంటూ మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలు కూడా అన్ని విధాల ఆరోగ్యపరంగా నెలకొకసారి మా చెకప్ చేసుకుంటూ, బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ, వైద్య సేవలు ఉచితంగా అందించుకుంటూ విధంగా మనకి ఎవరన్నా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా, మాకు కూడా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు, పేద బీద డాక్టర్లు చాలా గ్రామాలలో, చాలా తెలంగాణ ఏజెన్సీ ఏరియాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా మొన్న టీచర్స్ను ఏ విధంగా అయితే పింఛను, నిత్యావసర సరుకులు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదుకుందో అదేవిధంగా మారుమూల ఉన్న ఏజెన్సీ ఏరియాలలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, వైద్యశాఖ అధికారిని, వైద్యశాఖ అధికారులను, వైద్యశాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను ప్రత్యేకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ, ఆర్ఎంపీ పిఎంపీలు కూడా పేద బీద డాక్టర్లు చాలామంది ఉన్నారు, నిత్యావసర సరుకులకు నోచుకోక, పేషెంట్లు లేక వాళ్ళ వైద్య సేవలు ఉచితంగా సేవలు అందించుకుంటా ఉందాము, ఉచితంగా అందించడానికి కూడా మేము వస్తాము అని చెప్తే వాళ్ళను వాడుకొని వాళ్ళకు కనీసం స్టైఫండ్ లాగనన్నా, నెలసరిలాగనన్నా ఎంతో కొంత ఇస్తే వాళ్ళకు కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45-50 వేల మంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను కూడా ఆదుకున్నట్లయితుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలు మాత్రం తగు జాగ్రత్త తీసుకొని ఎంత తెలిసినా మనకు తక్కువనే తెలుసు అన్నట్టు చాలా జాగ్రత్తగా వైద్య సేవలు అందించాలి. అద్దుమీరి వైద్యం చేయకుండా పేద బీద ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యశాఖ ఇచ్చిన నియమ నిబంధనలు పాటించుకుంటూ వైద్య సేవలు అందించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, చివరిగా మీరు గుర్తు చేశారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు హద్దు మీరు వైద్యం చేయము అని చెప్పి, కానీ గత కరోనా సమయంలో కూడా మేము చూసాము మన శేర్లింగంపల్లి ప్రాంతంలోనే చాలామంది ఆర్ఎంపీ పిఎంపీలు కరోనా పేషెంట్లు ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి కరోనా ఉందని తెలిసి కూడా మీరు సొంతంగా ట్రీట్మెంట్ చేశారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఒక డాక్టర్ అయితే అరెస్ట్ అయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో నిజంగానే హద్దు మీరి ఆర్ఎంపీ పిఎంపీలు వైద్యం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రూఫ్లు కూడా మీడియా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఎవరో ఒకరు అక్కడక్కడ ఎక్కడనో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రము, ఈ యొక్క సంఘటన చేసినప్పుడు మాత్రము ఆ సంఘటనను కూడా దయచేసి మీకు మీడియా ప్రతినిధులకు, నేను పోలీస్ అధికారులకు, వైద్యశాఖ అధికారులకు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ, మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు గత ఏదో ఒక 2-3 సంవత్సరాల నుంచి కాదు, 10-20 సంవత్సరాల నుంచి ఎన్నో మహమ్మారీలు వచ్చినా
డెంగ్యూ వ్యాధి, చికెన్ గున్యా వ్యాధి, ఇట్లా రకరకాలుగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవరు, ఎయిడ్స్ అవగాహన, పల్స్ పోలియో అవగాహనలో మరియు కుటుంబ నియంత్రణలో ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్లు చాలామంది చాలా రకాలుగా ప్రభుత్వానికి సహకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రభుత్వ డిఎంఎన్హెచ్ఓ అధికారుల ఆదేశాల మేరకే ఆర్ఎంపీపీఎంపీలు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకుంటూ వైద్య శాఖ అధికారులకు మంచి పేరు తెచ్చుకుంటూ ఆర్ఎంపీపీఎంపీలు జీవన విధానం గత 20-30 ఏళ్ళ నుంచి జీవన విధానం సాగించుకుంటబోతున్నారు కాబట్టి అడపాదడప క్వాలిఫైడ్ డాక్టరు కార్పొరేట్ హాస్పిటల్లో మీకు కనిపించకుండొచ్చు, మీరు చూడకుండొచ్చు. ముందుకెళ్ళి ఏ పేషెంట్ పోతే ఇంటకెళ్ళి బాడీలు పోయిన సంఘటనలు కూడా చాలా మా దగ్గర కూడా ప్రూఫ్ సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక ఆర్ఎంపీ ఎక్కడనో ఒక మారుమూల మురికివాడ ఏరియా లోపల హార్ట్ అటాక్ ఆయన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ పేషెంట్ పోయి హార్ట్ అటాక్ తోటి ఇంటికాడ చనిపోయినా కానీ అది ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్ మీదకి వస్తుంది. కాబట్టి ఆర్ఎంపీపీఎంపీ డాక్టర్లకు కూడా ప్రతి నెల మేము ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అద్దుమీరి వైద్యం చేయకుండా మన లిమిట్స్ మనం చేసి ఖచ్చితంగా వచ్చిన పేషెంట్ ఏ విధంగా వచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు రికార్డు మెయింటైన్ చేసుకుంటూ రిజిస్టర్ మెయింటైన్ చేసి ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయాలని చెప్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తారు. ఇంకో విషయము, ఎక్కడన్నా అడపాదడపకు అక్కడక్కడ జరిగిన సంఘటనలు కూడా దయచేసి మీడియా వాళ్ళు మీ దృష్టికి ఏదన్నా వచ్చినా నా దృష్టికి తీసుకురండి. ఆర్ఎంపీపీఎంపీలను నేను పిలిచి వాళ్ళతోటి మాట్లాడి అద్దుమీరు వైద్యం చేయకుండా మన ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయాలి, మన లిమిట్లో మనం పనిచేయాలి, వైద్య ఆరోగ్య శాఖకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి సార్. ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కరోనా సమయంలో 100 మంది పేదల వలస కూలీల ఆకలి తీర్చారు, మాస్కులు శానిటైజర్లు పంచారు, నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు శానిటైజర్లు ఏమన్నా మురికివాడల్లో ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు అవగాహనతో పాటు అవి ఇవ్వబోతూ ఉన్నారా ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ అంటే మా కుమారుని పేరు మీద గత 7 సంవత్సరాల నుంచి ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు కొన్ని 1000 సార్లు ఒక 5-6 నియోజకవర్గాలలో ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులే కాకుండా వ్యాధి సీజనల్ వ్యాధులలో మందులు, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ కూడా సప్లై చేసినాం. అదే కరోనా మహమ్మారి విషయంలో మాత్రం నిత్యావసర సరుకులు సప్లై చేశాము. అదేవిధంగా శానిటైజరు, అదేవిధంగా మాస్కులు, అదేవిధంగా వాటర్ బాటిలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఎలక్ట్రాల్ పౌడర్ ప్యాకెట్లు అవన్నీ పంచినాం. అయినా ఈ 2-3 రోజులలో కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున షేర్లింగంపల్లిలో ఒక 15-20 మంది డాక్టర్లతోటి ఖచ్చితంగా మురికివాడలు ఎన్నుకొని ఒక 4-5 మురికివాడలలో ఖచ్చితంగా మాకు తోచింది, నాకు తోచింది ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన పేరు మీద ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో ఏరియాలు ఎన్నుకొని ఆ ఏరియాలలో నిత్యావసర సరుకులు అదేవిధంగా మరియు శానిటైజర్, మాస్కులు, ఓఆర్ఎస్ పౌడర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్. ఇది ఓవరాల్గా టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న ఆర్ఎంపీపీఎంపీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, దయచేసి జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్ఎంపీపీఎంపీల మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో హద్దుమీరు వైద్యం చేస్తున్నారు అన్న ఆరోపణలు ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అలాంటి పనులకు ఆర్ఎంపీపీఎంపీలు పూనుకోవద్దని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే వెంకటరెడ్డి గారు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత గోపీకృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.